ఈ 9 ఇయర్స్ లో కేటీఆర్ పరిపాలనలో సిరిసిల్లలో ఎలాంటి డెవలప్మెంట్ జరిగిందని మీరు అనుకుంటున్నారు? అంటే దాని గురించే నేను ఇదివరకు చెప్పిన ఏమి అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ కు ముందు అంటే కేటీఆర్ రాకముందు కేటీఆర్ వచ్చిన తర్వాత డెవలప్మెంట్ అనేది అన్ని రంగాల్లో జరిగింది. సిరిసిల్లలో రోడ్స్ అనండి, ఆరోగ్యం అనండి, విద్య అనండి, ఇప్పుడు జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది, మెడికల్ కాలేజ్ వచ్చింది, అప్గ్రేడేషన్ జరిగింది, హాస్పిటల్ అన్ని రకాలుగా అన్ని విజన్లు అంటే అన్ని ఫీల్డ్స్ డెవలప్ అవుతున్నాయి. డెవలప్ అనేది నిరంతర ప్రక్రియ. మనిషి యొక్క అవసరము, ఆకలి తీరదెట్లనో డెవలప్మెంట్ అనే దానికి ముగింపు అనేది లేదు, కొనసాగింపు మాత్రమే ఉంటుంది. కాబట్టి అవసరము నిరంతరంగా ఉంటుంది, దాన్ని అవసరాన్ని బట్టి అప్డేట్ చేసుకోవడం, డెవలప్ చేయడము అనేది నిరంతర ప్రక్రియ. కాబట్టి సరైన వ్యక్తి సరైన పొజిషన్లో ఉన్నప్పుడు అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది, అవసరాలు తీరుతూనే ఉంటాయి. ఇప్పుడు ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ వచ్చింది, అగ్రికల్చర్ యూనివర్సిటీ వచ్చింది, నర్సింగ్ కాలేజ్ వచ్చింది, మెడికల్ కాలేజ్ వచ్చింది, ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది, ఇన్ని రకాలుగా డెవలప్మెంట్ అనేది చేస్తున్నాడు. ఇప్పుడు బతుకమ్మ చీరలు ఇస్తున్నారు. అంటే అన్ని రకాల విజన్ ఉన్న వ్యక్తి అన్ని ఫీల్డ్స్ని డెవలప్ చేసినప్పుడే అభివృద్ధి అనేది ఉంటుంది. ఏదో ఒక ఫీల్డ్ డెవలప్ చేస్తే సరిపోదు కదా. సరే అన్నీ అయిపోయినాయి అనేది చెప్పేది లేదు, ముగింపు అనేది లేదు. అభివృద్ధి అవసరం, రోజు ఉంటుంది, అప్డేట్ అవ్వడం, అవసరాన్ని బట్టి పనులు చేసుకొని పోవడం.